రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనం ఆంధ్రప్రదేశ్లో ఓట్ల జాబితా తయారీలో ఎందుకు అక్రమాలు జరుగుతున్నాయి అనేది ఒక పెద్ద పజిల్ అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఇంత పెద్ద విశాల భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఒక ఎన్నికల ప్రక్రియ మాత్రమే. ఆ ఎన్నికల ప్రక్రియ సరిగ్గా జరగకపోతే ఇక అనాగరికమైన ఒక అనార్కిజం వచ్చేస్తుంది, నో డౌట్. అది ఉండడం కోసమే ఎన్నికలు జరుపుతారు. ఆ ఎన్నికల్ని సజావుగా అవకతవకలు లేకుండా స్పష్టమైన ప్రజాభిప్రాయాన్ని వెల్లడించే విధంగా, ప్రజలకు అవకాశం కల్పించే విధంగా చూడడం ఎన్నికల సంఘం యొక్క బాధ్యత. దానికోసం దేశంలోని మొత్తం యంత్రాంగం, మొత్తం అన్ని వ్యవస్థలు ఒక 45 రోజులు 2 నెలల పాటు సుమారుగా పూర్తిగా ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉంటుంది మొత్తం యంత్రాంగం, టోటల్ దేశం అంతా కూడా. అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇది ఎందుకో వికటిస్తోంది, ఎవరికి అర్థం కావట్లేదు. ఇష్ట రాజ్యంగా వేల సంఖ్యలో ఓట్లు తీసేస్తున్నారు, వేల సంఖ్యలో ఓట్లు చేర్పించేస్తున్నారు. ఇవాళ ఎక్కడ వచ్చింది, అనంతపూర్ జిల్లాలోనో, సారీ చంద్రగిరి నియోజకవర్గంలోనో ఎక్కడ సంబెర్ 60,000 ఓట్లు చేర్చారంట, ఫామ్ 6లు ఇచ్చారంట. ఎలా ఇస్తారు 60,000 కొత్త ఓట్లు? 60,000 ఓట్లు చేరికలు ఉంటాయా? 40 ఏళ్ల వ్యక్తులు, 50 ఏళ్ల వ్యక్తులు కూడా నాకు ఫస్ట్ ఓట్ అని చేర్చుకుంటున్నారంట, 18 ఏళ్ళు నిండినట్టు ఇది చేసి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆల్రెడీ అనంతపురం జిల్లాలో ఉరవకొండలో ఒక పెద్ద ఇది చూసాం మనం, ప్రకాశం జిల్లాలో పర్చూరు, గుంటూరు జిల్లాలో పొన్నూరు, ఇట్లాంటి చాలా చూసాం, వైజాగ్, విశాఖపట్నం. రాష్ట్రమంతా ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. పాపం వాళ్లే రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు వాళ్లే ఎక్సర్సైజ్ చేసి చాలా కష్ట నష్టాలు కోర్చి, ఖర్చులు కోర్చి ఆ రికార్డ్స్ అన్ని తీసి ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కి ఇస్తున్నారు. అయినా చర్యలు శూన్యం. ఒకటి క్లియర్, చేస్తున్నది చేయిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ అక్రమాలు పాల్పడుతున్నది అధికారంలో ఉన్నారు వాళ్ళు, అధికార యంత్రాంగం, మెజారిటీ ఎవరెవరు వ్యక్తి పలానా మనం చెప్పలేకపోయినా కొంతమంది ఉద్యోగులు అధికారులు వాళ్ళకి సహకరిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఏదో ఒక కానిస్టేబుల్ని, ఒక ఏఎస్ఐని సస్పెండ్ చేశారు ఏదో పర్చూరుకు సంబంధించిన ఇష్యూలో. ఏఎస్ఐను కానిస్టేబుల్ ఓట్లు జాబితాని అక్రమాలను ఆపగలరా? ప్రభుత్వాలు పొలిటికల్ బాసులు తలుచుకుంటే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అయినా ఈ సస్పెన్షన్లు ఏంటి? ఒక అక్రమంగా ఒక ఓటు చేరినా, అక్రమంగా ఒక ఓటు పోయినా అది ప్రజాస్వామ్యానికి విఘాతం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన ప్రభుత్వ ఉద్యోగి మీద సస్పెన్షన్ ఏంటి? టర్మినేషన్ కదా ఉండాలి, మొత్తానికి పీక్ అవతల పడేయాలి కదా. అలాంటి ఉద్యోగి ఒక రకంగా దేశద్రోహి, ఒక రకంగా దేశద్రోహి. ప్రజల ఓటు హక్కుని తీసేయడం అంటే ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల భావప్రకటన స్వేచ్ఛని తొక్కేయడం. అతను దేశద్రోహి, ఆ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఇంకొకటిగా ఆ పని చేసిన వాడు ఎవడైనా సరే, వాళ్ళని ఏదో సస్పెన్షను, ట్రాన్స్ఫరు, వాట్ నాన్ సెన్స్! ఎప్పుడు మారుతుంది దేశం అంటే, ఎందుకు మారుతుంది? మారదు. దీని మీద చర్చను చూద్దాం. చర్చలో మనతో విక్రమ్ గారు కంటిన్యూ అవుతున్నారు, అలాగే పట్టాభి గారు కంటిన్యూ అవుతున్నారు, అలాగే వివి రావు గారు, ఎన్నికల నిఘావేదిక కన్వీనర్ రావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా పట్టాభి గారు, ఈ ఎన్నికల అక్రమాలకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు, అన్ని పార్టీలు, విపక్ష పార్టీలు, మీరు ప్రధానంగా, జనసేన అండ్ బీజేపీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ఫిర్యాదులు చేస్తున్నారు,
డెమోక్రటిక్ ఫోరం వాళ్ళు అయితే దీని మీద ఫైటే చేస్తున్నారు. అయినా ఏంటిది, ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? వికే గారు, ఈ బోగస్ ఓట్లకు సంబంధించి గత 6-7 నెలలుగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తూ ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి బోగస్ ఓట్లు చేర్చడం దొంగ ఫామ్ 6లతో, రెండవది ఫామ్ 7లు సబ్మిట్ చేసి ఉన్న ఓటర్స్కి ఓటర్స్ని తొలగించడం, అంటే తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ అనుకున్న వాళ్ళందరి ఓట్లు తొలగించే కార్యక్రమం ఒక పక్కన, వాళ్ళ వైపు నుంచి దొంగ ఓట్లను చేర్చే కార్యక్రమం ఒక పక్కన, రెండూ కూడా విపరీతంగా చేస్తూ ఉన్నారు. దీనిపైన పెద్ద ఎత్తున మేము ఆధారాలతో సహా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ సీఈఓ గారికి కానివ్వండి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి కానివ్వండి, ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి కానివ్వండి, మేము అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేశాం. కొన్ని సందర్భాల్లో గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఉరవకొండలో కొంతమంది ఆఫీషియల్స్ని మీరు ఇందాక మాట్లాడినట్టు సస్పెన్షను, వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పర్చూర్ కాన్స్టిట్యున్సీలో కొంతమంది పైన కేసులు పెట్టారు. ఈ రకంగా ఏదో కంటి తుడుపు చర్యగా చర్యలు ఉంటున్నాయి, కానీ ఇంకా కఠినంగా వ్యవహరించట్లేదని మనం చెప్పుకోవాలి. ఉదాహరణకి ఇవాళ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో వికే గారు, అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ పులివర్తి నాని గారు గత 2-3 నెలలుగా దాదాపుగా 40 నుండి 50 వేల దొంగ ఓట్లు నమోదయ్యాయి అని ఆయన ఆధారాలతో సహా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓకి అన్నీ కూడా సమర్పించి యాక్షన్ తీసుకోకపోయేసరికి ఆయన ఆర్డీఓ కార్యాలయం ఎదురుగుండా ఆమరణ నిరాహారదీక్ష కూర్చున్నారు. అయినప్పటికీ కూడా కనీస స్పందన లేకపోగా పులివర్తి నాని గారు దీక్ష చేస్తున్నటువంటి ప్రదేశానికి వైసీపీ రౌడీ మొక్కలు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఆర్డీఓ స్పందించకపోగా పోలీసు వారు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకపోయేసరికి ఆయన మనోవేదనకు గురయ్యి పెట్రోల్ పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇవాళ పులివర్తి నాని గారు ఆయన ఒంటి పైన పెట్రోల్ పోసుకుని ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యం కూనీ కాబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక నేను బ్రతకడం అనవసరం, విసిగి వేసారిపోయాను నేను గత 2-3 నెలలుగా పోరాడి పోరాడి అలసిపోయాను చెప్పి పెట్రోల్ పోసుకున్నారు సార్, ఎందుకు రావాలటువంటి పరిస్థితి? అంటే ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇంకా ఎన్ని రకాలుగా పోరాడాలి సార్? ఎంతమంది దగ్గరికి వెళ్ళాలి? ఇవాళ ఆర్డీఓకి బుద్ధి జ్ఞానం లేదా? మేము ఆధారాలతో సహా సమర్పిస్తే కనీసం వాటిని పరిశీలించే టైం కూడా ఆయనకి లేదా? ఇవాళ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకుని ఎలాగో తన ముఖం చూసేవాడు ఓటేయడని చెప్పి ఇవాళ కొత్తగా కొడుకుని తీసుకొచ్చాడు సీన్లోకి, రేపు ఎలాగో తనకు ఓటమి ఖాయమని చెప్పి కొడుకుని నుంచో పెట్టాడు, ఇవాళ తన కొడుకుని ఏదో ఒక రకంగా గెలిపించాలని చెప్పి తప్పుడు ఓట్లన్నీ కూడా జరిపించి 40-50 వేలు, ఒకటి కాదు రెండు కాదు, గతంలో చెవిరెడ్డి యొక్క దొంగ ఓట్ల ప్రావీణ్యం అంటే చూసాం కదా సార్, తిరుపతి బై ఎలక్షన్ సందర్భంగా ఇదే చెవిరెడ్డి కదా పక్క రాష్ట్రం నుంచి బస్సుల్లో ఫేక్ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి మరి బస్సులు ఎక్కించి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇవాళ దొంగ ఓటర్లను సృష్టించడంలో, దొంగ ఓటర్ ఐడీలు తయారు చేయించడంలో, ఇటువంటి ఫేక్ ఓట్స్ చేర్పించడంలో చెవిరెడ్డి వాళ్ళ డాక్టరేట్ సంపాదించాడు. ఇవాళ అటువంటి వ్యక్తిపైన చర్యలు తీసుకోరా? మీరు ఎక్కడైనా ఇటువంటి సంఘటన చూసారు సార్? పెట్రోల్ ఇవాళ మా అందరికి ఎంతో బాధ కలిగింది సార్. ఇవాళ మా నాని అన్న ఒంటి పైన పెట్రోల్ పోసుకుని ఇవాళ ఆ రకంగా అక్కడ నుంచునుంటే మా అందరికి ఇవాళ ఎంతో బాధ కలిగింది. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తున్నారు, రేపు ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ సీనియర్ నాయకులు కేశవ్ గారు ముగ్గురు కలిసి రేపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలుస్తూ ఉన్నారు. అదేవిధంగా అరుణ్ గోయల్ గారు, అనూప్ చంద్ర పాండే ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్ ముగ్గురు కూడా రేపు విజయవాడలో అందుబాటులో ఉన్నారు, మాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి వారి దృష్టికి ఈ పరిస్థితినంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రేపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిసి వారి దృష్టికి ఈ అంశాలన్నీ కూడా తీసుకురాబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ముందుగా ఓటర్ లిస్టులలో జరుగుతున్నటువంటి అక్రమాలన్నింటినీ అరికట్టాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన ఓటమి ఖాయమని తెలుసుకుని, ప్రజలెవరూ కూడా తనకు ఓట్లేరని తెలుసుకుని ఇవాళ ఈ రకమైనటువంటి అక్రమాలకి పాల్పడుతూ ఉన్నాడు. దీనికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిందే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా రేపు స్పందిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ ఏదో మేము 2 లక్షల కోట్లు పంచిపెట్టాం, ఏదో బటన్ నొక్కాం, ఈ కబుర్లు ఉంటే ఈ కబుర్లు దేనికయ్యా?
ఇవాళ నిజంగా మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం పైన అంత నమ్మకం ఉంటే దొంగల్లాగా ఇటువంటి పనులు ఎందుకు చేస్తారు మీరు? కాబట్టి ఇవాళ అన్ని మార్గాలు మూసుకుపోయి ఇవాళ ఇటువంటి అవకతవకలకు పాల్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు వికే గారు. ప్రతిసారి ఏమవుతుందంటే ఇవాళ కూడా మధ్యాహ్నం నుంచి ఇవాళ ఈ ఓటర్లకు సంబంధించి అక్రమాలకు సంబంధించి ఈ డిబేట్ ఉందనే ఒక ప్రోమో స్టార్ట్ అయిన తర్వాత ఇందాక చెప్పారు, ఇప్పుడు బ్రేకింగ్స్ వస్తూ ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఒక చోట ఎంఆర్ఓని సస్పెండ్ చేసాం, ఇంకో చోట ఆర్ఐని సస్పెండ్ చేసాం, ఏదో రకరకాలుగా దీని అందుకే అన్నా వీళ్ళు తెలిసి నాకు ఈ సస్పెన్షన్లు చేస్తారనేది ముందు నుంచే కొంత అనుమానం ఉంది. సస్పెన్షన్లు ఏంటండి రావు గారు, ఇంత దారుణమైన ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా పవర్ఫుల్ ఆయుధం అని అంటాం మనం. సరే, ఓట్లు కొంటున్నారు అమ్ముతున్నారు అది వేరే విషయం, దాని గురించి అది దాన్ని మనం ఇది కాదు. కానీ ఇంత భయంకరంగా ఓట్లని మ్యానిపులేట్ చేస్తూ ఉంటే, ఉన్న వాళ్ళ ఓట్లు తీసేస్తూ ఉంటే, లేని వాళ్ళ ఓట్లు జాయిన్ చేస్తూ ఉంటే, రాజకీయ పార్టీల్లో వాళ్ళు రాజకీయ నాయకులు కార్యకర్తలు వాళ్ళ స్వలాభం కోసం స్వార్థంతో ఏదో చేశారనుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదు కదా, చేసిన వాడు సస్పెండ్ అవ్వడం ఏంటి? కఠినమైన శిక్ష అంటే మొత్తం ఉద్యోగం పీకేస్తే కదా ఇంకొకటి చేయకుండా ఉంటాడు రావారు. ఈ మినేస్కి అంటే దీనికి ముగింపు లేదు. ఏపీలోనేనండి మరీ ఎట్లా దారుణంగా తయారైందంటే, వేలకు వేలు ప్రతి కాన్స్టిట్యూన్సీలో 20,000, 30,000, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా 50,000 అని, ఒక్క నియోజకవర్గంలో 50,000 ఓట్లు తారుమారు అయిపోయినాయి అంటే అది ఇంకేం జరుగుతుంది? అందులో 20-30% పోలింగ్ జరిగిన పోల్ అయినా కూడా రిజల్ట్ మారిపోతుంది, ప్రజల అభిప్రాయానికి భిన్నంగా రిజల్ట్ వస్తుంది. రావు గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది ఈరోజు స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాలనేటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం అనేది జరుగుతుందని ప్రశ్నిస్తే మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే అది అనివార్యంగా స్వయం ప్రతిపత్తి అనేటువంటి ఒక విషయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా దానికి ఉండాల్సినటువంటి విధులు నిధులు అన్ని కూడా స్వయం ప్రతిపత్తి లేకుండా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడడం అనేది ఇప్పుడు గత ఎంతో కాలం నుంచి అనవాయితీగా నడుస్తాం. ఈ ఎప్పుడైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడుతున్నారో ఆ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఇండిపెండెంట్ గా వ్యవహరించాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ గా ఆ సమయంలో ఆ ఎన్నికల వాళ్ళ యొక్క డ్యూటీలో భాగంగా వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి లేకపోవడం అనేది ఇక్కడ మూల కారణంగా మనం చూస్తా ఉన్నాం. ఆ ఇండిపెండెంట్ గా వ్యవహరించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు కొమ్ముగాయడము లేకపోతే ఒక రకమైనటువంటి అంటే మీరు అన్నారు ఇప్పుడే ఎవరైనా అధికారి ఇలాంటి వయలేషన్ జరిగితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు, ఇప్పటి వరకు కొన్ని వందల ఎన్నికల నిఘా వేదిక తరఫున ఈ ఓటర్లు నమోదు పైన గత ఎంతో కాలం నుండి గత 20 సంవత్సరాల నుండి ఎన్నో కేసెస్ ఎన్నో ఫిర్యాదులు మేము ఎన్నికల కమిషన్ చేశాం. చేసినప్పటికి కూడా వారి మీద తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో ఎన్నికల కమిషన్ తరఫు నుండి ఎలాంటి ఒక వ్యవస్థ కానీ ఒక సంస్థ కానీ లేకపోవడం అనేది మూల కారణంగా మేము చూస్తా ఉన్నాం. ఏంటంటే ఇలా ఎన్నికల ఏక్మేనక సుల్తాన్ గారి లాగా ఒక ఎన్నికల సంస్థ పనిచేస్తుంది, ఆ తర్వాత ఈ కంప్లైంట్స్ అన్ని కూడా చెత్తబుడ్డలు పరేయడం జరుగుతాం. ఒక ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో లేదా ఈ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఓటర్ల నమోదు జరిగిందో అంటే డిసెంబర్ 9 తర్వాత డిసెంబర్ 25 డెడ్ లైన్ తర్వాత 5 ఈ లిస్టుల విషయంలో రావాల్సినటువంటి క్లారిటీ, ఆ క్లారిటీ విషయంలో ఇంకా ఈ అవకతవకలు ఉండడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఇలాంటి చర్యలు ఓట్లు అనేది నమోదు తర్వాత ఆ ఓటర్స్ వెరిఫికేషన్ గురించి కానీ లేదా అపోజిషన్ పార్టీస్ కానీ ఇంకా దానికి ఎవరో మీకు టైం చూసి ఫోన్లు చేస్తున్నారు. హలో రావు గారికి ఎవరు ఫోన్లు చేయకండి, డిబేట్ అయ్యేంత వరకు ప్లీజ్, జూమ్ డిస్టర్బ్ అవుతోంది. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైనా కూడా వారి పైన కఠిన చర్యలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇంకొకసారి ఆ ఆఫీసర్స్ భయపడతారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు, ఎవరు తీసుకోవాలి చర్యలన్నీ
అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎలక్షన్ కమిషన్, ఆ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల మీద, కలెక్టర్స్ మీదను, అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్, అక్కడ ఉన్న అబ్జర్వర్స్ వీళ్ళందరి మీద ఆధారపడాలి. వాళ్ళు ఖచ్చితమైనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ యాక్షన్ సంబంధించిన అధికారి మీద తప్పుడు చర్యలు తీసుకున్నందుకు ఆయన మీద ఈ యాక్షన్ తీసుకున్నాం అనేటువంటి ఒక చర్య ఉండుంటే ఇంకొకసారి ఇలాంటి చర్యలు పాల్పడడానికి ఎవరు కూడా భయపడతారు. కానీ అలాంటిది ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ ఎప్పటివరకు జరగలేదు. మహా అయితే తీసుకుపోయి ఎలక్షన్ అయిపోయేదాకా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంకో సెంటర్లో వేస్తారు, లేదా ఏదో సస్పెండ్ చేస్తారు, ఎలక్షన్ అవగానే మళ్ళీ పోస్ట్ ఇస్తారు. అలా చేస్తే వాళ్ళు ఎందుకు భయపడతారు సార్? ఎందుకంటే అంతకంత లాభం జరుగుతుంది కదా, రాజకీయ పార్టీల నుంచి లక్షలు లక్షలు లంచాలు వస్తాయి కాబట్టి అవి ఏమైతుంది, మహా అయితే 2 నెలలు పోతాం అంతే కదా అనుకుంటున్నారు. అసలు మొత్తానికి పీక్ అవతల ఇప్పుడు ఒకటండి, ఒక ఓటు మాయం చేసే అధికారి అంటే ఒక హత్య చేసినట్టే లెక్క, అంతే కదా సార్ రావు గారు? కానీ ఆ సెన్సిటివిటీ ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఆ సెన్సిటివిటీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇప్పుడున్నటువంటి యంత్రాంగం, అధికార యంత్రాంగం, అధికారులలో ఆ సెన్సిటివిటీ ఉందా? లేదు. ఓటర్లు గీపెట్టుకోవడం ఎన్నికల సమయంలో పోయిన ఓటర్లు వెళ్ళిపోయిన అంటే పోలింగ్ బూత్ వెళ్తే గానీ చాలా విషయాలు బయటికి రాకపోవడం, వచ్చిన తర్వాత ఆ ఓటర్లు భంగపోవడం తప్పితే ఖచ్చితంగా ఇలాంటివి వాటి మీద చర్య తీసుకునే పరిస్థితి ఎన్నికల కమిషన్ లో లేదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అయితే స్వార్థ ప్రయోజనం కోసం వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి తంతు కంటిన్యూ అవుతుంది. దానివల్ల ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇలాంటి ఓటర్ నమోదు అనేటువంటి విషయం గత 50-60 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మరీ ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఈ అవకతవకలు ఎక్కువైపోయినాయి. డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఒక దగ్గర కూర్చొని చేయడం అనేటువంటి అంటే సంబంధం లేని వాళ్ళు ఎంట్రీ చేయడం, వాళ్ళ యొక్క రాంగ్ ఎంట్రీస్ చేయడం అసలు కాదండి. మనం అది మాట్లాడదాం రావు గారు, అది మాట్లాడదాం. మాట్లాడే ముందు విక్రమ్ గారు, ఇంత దారుణంగా బల్క్ అండ్ మళ్ళీ మామూలు బల్క్గా కూడా ఒక్కొక్క అసెంబ్లీలో వేలల్లో ఓట్లు అనేది మనకు కనపడుతుంటే ఎన్నికల సంఘానికి కనపడదా? పైగా వీళ్ళే ఆధారాలు తీసుకెళ్ళి ఇస్తున్నారు, వీళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు, అన్నీ తీసుకెళ్ళి ఇస్తుంటే కూడా ఏమీ చేయలేకపోవడం అనేది మరి అది అసమర్థత లేకపోతే నిర్లక్ష్యం? వాట్ ఈస్ ద వేఅవుట్ అనేది ఇక్కడ ఆలోచించాలండి. అంటే నేను నిన్న ఉదయం నిమ్మగడ్డ రమేష్ గారు మాట్లాడుతుంది నేను విన్నా. వారు ఏం చెప్తున్నారంటే ఈ అక్రమాలన్నీ మేము వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాము, ఎక్కడెక్కడ ఈ అనామలీస్ జరిగినాయన్నీ, కానీ అక్కడ యాక్షన్ ఉండట్లేదు, ఎవరు అడ్డుపడుతున్నారు అన్నారు ఆయన. అన్నారు అది చాలా, అది ఎవరు అడ్డుపడుతున్నారు, ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది తెలియాలి. వాళ్ళు ఏంటంటే మనం సమస్యనే చర్చిస్తున్నాం, కానీ ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి? ఇందాక అన్నారు మీరు మినాస్, ఈ బెడద నుంచి ఏ విధంగా బయటపడాలి? ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఇప్పుడు మీ ఒక ఓటు లేకపోయినా కూడా అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, అంతే కదా? కాబట్టి ఇప్పుడు ఈ డిస్కషన్, ఇప్పుడు వారు ఉన్నారు అంటే ఈ ఇటువంటి అంశాల మీద వారు ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. దెన్ వాట్ ఈస్ ద వేఅవుట్? నేను రమేష్ గారు మాట్లాడిన తర్వాత విన్న తర్వాత నేను అనుకున్నా, ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రధాన అధికారిగా పనిచేశారు, వారే హెల్ప్లెస్ గా మాట్లాడుతుంటే అది ఇంకా ఈ సమస్య తీవ్రత ఎంత స్థాయిలో ఉందనేది అర్థమవుతున్నది. ఎందుకు ఎంత హెల్ప్లెస్ గా ఉండాలి? దీనికి అసలు వేఅవుట్ లేదా? అంటే ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, కానీ అది పరిష్కారం అవుతుందా? పరిష్కారం కాకపోతే రేపొద్దున ఏమవుతుంది? దీనికి ఏంటి, సుప్రీంకోర్టు తలుపు కొట్టాలా? సుప్రీంకోర్టు ఏమైనా చేయగలుగుతుందా? ఎందుకంటే మనకి అది ఒకటే కదా, ఇక లాస్ట్ రిసార్ట్ ఏంటి, న్యాయస్థానాన్ని అప్రోచ్ అవడం. న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినా అక్కడ న్యాయం జరుగుతుందా? ఎలక్షన్లు అయిపోతాయి. ఇది దీనికి ఏం చేయాలి? ఎందుకంటే ఒక వ్యవస్థ లేదు. వారు చెప్పినట్టుగా మనందరికీ తెలుసు ఈ అధికారులే ఎన్నికల బాధ్యతలు నిర్వర్తిస్తారు కాబట్టి వాళ్ళు హ్యాండ్ ఇన్ గ్లవ్ అయిపోతున్నారు. అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే పార్టీలతో కాదండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది నియోజకవర్గాల స్థాయిలో మేనేజ్ చేస్తున్నారు ఆర్డీ వాళ్ళని, వాళ్ళ జరుగుతుంది అక్కడ పెద్ద మొత్తంలో ఇచ్చి. కాబట్టి దీనిని ఒక హోలిస్టిక్గా మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సరే మీరు చర్చ పెట్టారు, ఇప్పుడు రావు గారు లాంటి వాళ్ళు దీని మీద ప్రత్యేకంగా కొంతమంది లోక్సత్తా వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు కాబట్టి వారే చెప్పాలి ఏంటి, వాట్ ఈస్ ద వేఅవుట్ అనేటువంటిది.
దీనిని ఏ విధంగా అరికట్టగలరు, ఏ విధంగా అరికట్టాలి? న్యాయస్థానాన్ని అప్రోచ్ అవటమేనా, సర్వోన్నత న్యాయస్థానాన్ని, లేదంటే ఇంకేదన్నా ఉన్నదా, ఇంకో మార్గం ఏమైనా ఉందా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఈ సబ్జెక్టు మీరు వెల్ వెర్స్డ్ కాబట్టి ఇక్కడ సమస్య చర్చించడమే కాదు, సమస్యకి పరిష్కారం కూడా చెప్పాలండి రావు గారు. అవును, మనం ఏదో దీనికి కనీసం రాజకీయ పార్టీలకి లేకపోతే ఈ ఓట్లు కోల్పోతున్న ఓటర్లకి పౌరులకి ఒక వే అవుట్ అనేది మనం విజిల్ బ్లోయర్స్గా వాళ్ళకి ఒక ఇది చూపించాల్సిన అవసరం ఉంది. వేల మంది అండి, వేల మంది. తెలంగాణలో లేదు ఎందుకు మరి? నాకు అర్థం కాదు అదే. ఏదో 1% 2% ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి, అవి ప్రింటింగ్ మిస్టేక్లా లేకపోతే హ్యూమన్ ఎర్రర్సా, ఓకే అంతవరకు మనం కొంతవరకు మనం క్షమించవచ్చు లేదా పట్టించుకోకుండా వదిలేయచ్చు. తెలంగాణలో మన ఎలక్షన్ జరిగింది, ఎక్కడ ఒక్క ఓటర్ కూడా బయటకు వచ్చి నా ఓటు మిస్ అయిందని కానీ నా ఓటు పోయిందని కానీ చెప్పలేదు. జాతీయ స్థాయిలో కూడా అండి, నేను చూసా జయరామ్ రమేష్ గారు మొన్న ఎలక్షన్ కమిషనర్కి లెటర్ రాశారు. వాళ్ళు వీవీప్యాట్ల మీద వాళ్ళకు ఉండేటువంటి అప్రహెన్షన్స్ వాళ్ళు చెప్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏముందంటే వీవీప్యాట్లు అనేది మీ అంటే మీ హయాంలోనే వచ్చినాయి, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయి కాబట్టి దీని మీద పూల్ ప్రూఫ్గానే మీకు అటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు అంటున్నారు. అంటే మీరు అన్నారు కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఎల్స్వేర్ ఇన్ ది కంట్రీ ఇస్ డిఫరెంట్ ఎన్నికల అక్రమాలు. ఇక్కడే ఇది ఒక్కటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇలా అంటే కరప్ట్ సిస్టమ్, ఆంధ్రప్రదేశ్ కరప్ట్ అయిపోయింది అని చెప్పడం కరప్ట్ అయిపోయింది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. కర్ణాటకలో ఎలక్షన్ చూసాం, ఎక్కడ ఓట్లు గల్లంతైనాయనే గొడవ లేదు. తెలంగాణలో చూసాం, ఓట్లు గల్లంతైనాయనే గొడవ లేదు. గతంలో ఆంధ్రప్రదేశ్లో చూసాం, ఓట్లు గల్లంతైనాయనే గొడవ లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా చూసాం, ఎక్కడ గల్లంతైనాయనే గొడవ లేదు. ఇక్కడ ఎందుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే? మొన్న ఎమ్మెల్సీల ఎలక్షన్లోనూ అదే గొడవ. గ్రాడ్యుయేట్స్ ఓట్లు కూడా గల్లంత చేశారు. తిరుపతి లోక్సభ బై ఎలక్షన్లోనూ 3 లక్షల దొంగ ఓట్లు సృష్టించి బయట నుంచి బస్సులు పెట్టి తీసుకొచ్చారు జనాన్ని, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఓట్లు వేయడానికి. ఎంత సిగ్గుమాలిన వ్యవస్థ అది, సిగ్గుమాలిన వ్యవస్థ. నిజంగా చెప్పాలి అని అంటే అసలు ఆ సిస్టంలో ఉన్న అలాంటి వ్యక్తులు కొంతమందిని రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలి, ఉద్యోగాలు వీకేయడం కాదు. అలా అయితే తప్ప మిగతా వాళ్ళు భయపడరు, వాళ్ళు జాగ్రత్త పడరు. ఇంత నీచమా? డబ్బు కోసం ఎవడి జీవితాన్ని మీరు వేరే వాళ్ళకి అమ్మేస్తారా? ఎవడి మనోభావాలను వేరే వాళ్ళకి అమ్మేస్తారా? ప్రజల అభిప్రాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎవడు మీ కుక్క బిస్కెట్లు వేసినట్టు వేస్తే మీరు తాకట్టు పెట్టేస్తారా? ప్రజలిచ్చే జీతంతో బతుకుతూ అంటే ఎంత ఆవేదన వ్యక్తమవుతుందంటే సొసైటీ నుంచి కూడా ఇలాంటి పనికిమాలిన కొంతమంది వ్యక్తులు చేసే పిచ్చి పనుల వల్ల. పిచ్చి పనులు కాదు అవి, కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవడు ఓడిపోతే మాకేంటి, ఎవడు గెలిస్తే మాకేంటి, ఎవడు ఓడిపోతే మాకేంటి అనే ఒక స్వార్థపూరితమైన మనుషుల వల్ల ఒళ్ళమ్ముకున్నట్టే. మీరు ప్రజల దగ్గర జీతం తీసుకుంటూ ప్రజల అభిప్రాయాన్ని నాశనం చేయడమో లేకపోతే ఇంకొకటి దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని మ్యానిపులేట్ చేయడమో చేయడం అంటే అది ఒళ్ళమ్ముకోవడంతో సమానం. ఇంకా నిజం వాళ్ళ పాపం నైతికత, వాళ్ళకి ఏదో పొట్టకుడి కోసమో లేదా కుటుంబ పోషణ కోసమో ఆ పని చేస్తారేమో, మీరు దేనికోసం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఒక పెద్ద ఆయన సజెస్ట్ చేస్తున్నారు, ఏ నియోజకవర్గంలోనైనా ఎవరైనా ఇట్లాంటి దొంగ ఓట్ల నమోదుకి కనుక పాల్పడితే లేదా ఉన్న ఓట్లు తీసేసే విధంగా ఎన్నికల అధికారులను తప్పుదో పట్టించి ఫామ్ 6లు ఫామ్ 7లు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారైతే ఆ పార్టీని ఆ నియోజకవర్గంలో పోటీ చేయకుండా అనర్హత వేటేసేయాలి ఎలక్షన్ కమిషన్. అలాగే వాళ్ళకు సహకరించిన అధికారులనైనా ఉద్యోగులనైనా టర్మినేట్ చేసేయాలి, ఉద్యోగాల నుంచి తొలగించాలి. సస్పెన్షన్లు, ఈ పౌడర్ వేసే కార్యక్రమాలు ఇవద్దు, తొలగించేయాలి. అలా అయితేనే సిస్టంలో కొంతలో కొంత అయినా కాస్త భయం భక్తి వస్తాయి. అది అలాంటి సజెషన్స్ వస్తున్నాయి. రైట్, పటాని గారు ఓవరాల్గా దీని నుంచి మీరు ఏమి అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఇప్పుడు రేపు సిఈసిని కలుస్తున్నారు, చాలా ఫైట్ చేస్తున్నారు, మీరు ఒక టీమ్స్నే పెట్టారు చాలా చోట్ల,
పెట్టి ఈ బోగస్ ఓట్ల విషయం, ఈ మార్పులు చేర్పులు ఏదైతే చేస్తున్నారో వీళ్ళు అక్రమాలను, ఈ అక్రమాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు కదా మీ పార్టీ వైపు నుంచి. కానీ సొల్యూషన్ అనేది ఇప్పుడు విక్రమ్ గారు రైట్లీ సెడ్, మనం ఏదో మాట్లాడుకుంటున్నాము, కష్టపడుతున్నాము, మీరు మీ పని చేస్తున్నారు, మా మీరు మేము మా పని చేస్తున్నాం, ఇంకో పార్టీ వాళ్ళ పని చేస్తున్నారు, కానీ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం? వికే గారు 2019లో కూడా ఇదే రకమైనటువంటి అక్రమాలకి పెద్ద ఎత్తున పాల్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఆ విషయాన్ని మనందరం కూడా లేటుగా గ్రహించాం, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకనే ఈసారి మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఎలక్టరల్ లిస్టులు, ఓటర్ లిస్టులకు సంబంధించి. అంటే ఎడిషన్స్ ఏం జరుగుతూ ఉన్నాయి, డెలీషన్స్ ఏం జరుగుతూ ఉన్నాయి, మీరు అన్నట్టు మా పార్టీ ఆఫీసులో ప్రత్యేకంగా టీమ్స్ని ఏర్పాటు చేసాం, ఆ రకంగా మానిటర్ చేయబట్టే ఈ అక్రమాలన్నీ గుర్తించగలిగాం. అంటే చాలా చోట్ల మేము గట్టిగా వాటిని అడ్డుకున్నాం, గుర్తించి ఫిర్యాదు చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా అడ్డుకోవటం జరిగింది. కొంతవరకు అడ్డుకట్టు వేసాం, కొన్ని కాన్స్టిట్యూన్సీస్లో ఇంకా కూడా జరుగుతోంది. ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఓవరాల్గా అసలు ఏంటి సొల్యూషన్ అని మనం ఆలోచించినప్పుడు ఎలక్షన్ కమిషన్ కఠినంగా వ్యవహరిస్తే తప్పితే. ఇప్పుడు గతంలో ఇప్పుడు టిఎన్ శేషన్ గారు, ఈ రోజుకి మనం ఆయన ఎందుకు గుర్తు చేసుకుంటాం, ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్గా ఆయన చాలా కఠినంగా వ్యవహరించారు. ఎక్కడా కూడా ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా, అంటే టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టక ముందు అసలు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అన్ని అధికారాలు ఉంటాయని అసలు ప్రపంచానికే తెలియదు. ఆయన ప్రపంచానికి తెలియజెప్పాడు ఒక సిఈసి ఎంత పవర్ఫుల్లో శేషన్ గారు ప్రపంచానికి పరిచయం చేశాడు ఆయన. అదేవిధంగా ఆ తర్వాత జేఎం లింగో, ఆయన కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఒక టఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి పీపుల్ హు ఆర్ హెడ్డింగ్ దట్ ఇన్స్టిట్యూషన్ షుడ్ యాక్ట్ ఫర్మ్లీ. అంతేకాకుండా గతంలో కేజే రావు గారు, ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నారు ఒక ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్గా. బీహార్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన అక్కడ ఎంతో శ్రమించి ఆయన వ్యవహరించడం జరిగింది. అట్లా దెర్ ఆర్ ప్రెసిడెంట్స్. అదేవిధంగా ఎలక్టరల్ రోల్స్లో, ఓటర్ లిస్టులలో మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా చూడటం కోసం ఎప్పుడైనా ఒక రాష్ట్రం నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తూ ఉంటే గతంలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా అబ్జర్వర్స్ని పంపించినటువంటి సాంప్రదాయం కూడా ఉంది. వెస్ట్ బెంగాల్లో గతంలో ఈ మనం మాట్లాడుకున్నటువంటి కేజే రావు గారిని కూడా ఒకసారి, ఎస్పెషలీ ఫర్ ఎలక్టరల్ రోల్ ఓటర్ లిస్ట్ మాల్ ప్రాక్టీసెస్ అక్కడ విపరీతంగా జరుగుతున్నాయని చెప్పి అబ్జర్వర్స్ దాదాపు 15 మంది అబ్జర్వర్స్ని పంపించి అక్కడ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్నగాక మొన్న కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ స్వయంగా ఎలక్షన్ కమిషన్ని డిమాండ్ చేసి వెస్ట్ బెంగాల్లో ఎలక్టరల్ రోల్స్ ఓటర్ లిస్టుల్లో మ్యానిపులేషన్ జరుగుతున్నాయని కంప్లైంట్ ఇస్తే అక్కడికి స్పెషల్గా 2 డిప్యూటీ కమిషనర్స్ని డెప్యూట్ చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూడా తక్షణమే మిగతా రాష్ట్రాల్లో జరిగినట్టు, గతంలో జరిగినట్టు ఎలక్షన్ కమిషన్ స్పెషల్గా అబ్జర్వర్స్ని అపాయింట్ చేయాలి. ఫైనల్ ఓటర్ లిస్టు బయటకు వచ్చే లోపు ఇమ్మీడియట్గా రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి మరి ఈ విషయాన్ని ప్రస్తావించబోతున్నారు. ఇమ్మీడియట్గా స్పెషల్ అబ్జర్వర్స్ని పంపించి ఇక్కడ జరుగుతున్నటువంటి మాల్ ప్రాక్టీసెస్ మీద ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేయించి వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల వల్ల మేము ఆశించినంతగా రిజల్ట్ రావట్లేదు. కాబట్టి అటువంటి అబ్జర్వర్స్ వస్తేనే కానీ, వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తేనే కానీ వాగవు. రెండో పక్కన ఇందాక మిత్రులు చెప్పినట్టు కేవలం సస్పెన్షన్తో కాదండి, దే కెన్ బి ఇంప్రిజన్డ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ హు ఆర్ కాట్ అసిస్టింగ్ ది మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ఎలక్టరల్ రోల్స్ కెన్ బి ఇంప్రిజన్డ్. వాళ్ళని జైల్లో పడేయాలి తీసుకెళ్ళి. ఇవాళ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద అటువంటి ప్రొవిజన్ ఉంది కాదు, దే కెన్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. అలాంటి ప్రొవిజన్ ఉంది కదా, అంటే నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎవరినైతే అధికారుల్ని ఈ అవకతవకలకు సహకరించారనే ఉద్దేశంతో సస్పెండ్ చేయబడతారో వాళ్ళ మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవడానికి తర్వాత వచ్చే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, చేయొచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు వన్స్ ఇట్ ఈస్ రికార్డెడ్ అండి, ఒకసారి ఆ అఫెన్స్ రికార్డ్ అయిన తర్వాత అది ఈ ఎలక్షన్తో ఏం ఆగిపోదండి. ఖచ్చితంగా రేపటి రోజున మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత చర్యలు తీసుకోవచ్చు. రెండవది, మీరు అన్నట్టు లీగల్ గా ఇమ్మీడియట్ గా
యా మేము ఇంకోటి కూడా చేస్తా ఉన్నామండి, కోర్టులో తక్షణమే రిలీఫ్ రాకపోయినా ఇవన్నీ కోర్టులో కూడా ఫైల్ చేస్తా ఉన్నాం. సో దాట్ ఇట్ విల్ బి అలైవ్, ద ఇష్యూ విల్ బి అలైవ్. పరుచూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇదే రకంగా కొంత డిలే జరుగుతా ఉంటే అక్కడ మేము హైకోర్టులో ఫైల్ చేసాం, రిట్ వేసాం. కాబట్టి ఇవన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం. ఇమ్మీడియట్ గా రిలీఫ్ రాకపోయినా మీరు అన్నట్టు భవిష్యత్తులో అయినా ఈ అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇవాళ మళ్ళీ ఒకసారి డిబేట్ ద్వారా హెచ్చరిస్తున్నాం, ఎవరెవరైతే అధికారులు ఇంక్లూడింగ్ చంద్రగిరి ఆర్డీఓ గుర్తుపెట్టుకో, నువ్వు ఇవాళ నువ్వు వ్యవహరించినటువంటి తీరు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఎటువంటి చర్యలు తీసుకునే ఆస్కారం ఉందో అవన్నీ తీసుకుంటాం. ఇప్పటి నుంచే మేము రికార్డ్ చేస్తాం, అవన్నీ కూడా కోర్టుల నోటీస్ లో గానీ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో గానీ పెడతాం, ఎప్పటికైనా మీకు శిక్ష పడే విధంగా చేస్తాం. కాబట్టి దయచేసి మీ కెరీర్స్ ని నాశనం చేసుకోవద్దు, మీరు భవిష్యత్తును నాశనం చేసుకోబాకండి. ఇవాళ ఏదో ఎలక్షన్ అయిపోగానే అందరూ మర్చిపోతారు మమ్మల్ని, ఏదో ఈ ఎవడి పని ఆడు చేసుకోవచ్చు అని మీరు అనుకుంటే అది పొరపాటు. కాబట్టి మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి. రైట్ రావు గారు, ఇక్కడ ఒక వేఅవుట్ కావాల్సిందే. అంటే వేఅవుట్ మీరు, నేను, విక్రమ్ గారు, ప్రతాప్ గారు మనం మాట్లాడుకుని ఏదో సూచించినంత మాత్రం వాళ్ళు చేస్తారనే ఆశ ఈ దేశంలో లేదు. కానీ అయినా సరే ఒక వేఅవుట్ ఏంటి అని విక్రమ్ గారు అడిగిన దానికి మీరు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు ఎన్నికల సంస్కరణల మీద. ఓ ఇల్లు వాళ్ళు గుల్ల చేసుకోవడం తప్ప పెద్దగా ఫలితాలు ఏమొచ్చాయో నాకు పెద్దగా తెలియదు. కానీ రావు గారు, ఒక భయం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కమిషన్ మొత్తం ముగ్గురు, ఇద్దరు కమిషనర్లు సిఈసి ముగ్గురిని కలిపి కలుస్తున్నారు కదా, అసలు అక్కడ సిస్టంలో ఆ కమిట్మెంట్ కానీ లేకపోతే తప్పులు లేకుండా చూడాలనే బాధ్యత కానీ లేనప్పుడు వీళ్ళు కలిస్తే ప్రయోజనం ఉంటుందా అనేది ఆలోచన. ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పినట్టు నా ఒక చిన్న అనుభవం నేను చెప్తాను. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కమిషనర్స్ మీద ఆధారపడి ఉంటుందండి. నేను 2009 ఎన్నికల నిఘా వేదిక తరఫున నేను కేజే రావు గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 2009 ఎన్నికల ముందు మేము అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు కేంద్ర ఎన్నికల కమిషన్ మాకు ఇచ్చినటువంటి ఒక స్పెషల్ స్టేటస్, అంటే ఒక ఆయనకు ఒక అబ్జర్వర్ గా నాకు ఒక ఎన్నికల నిఘా వేదిక తరఫున మా ఇద్దరికి మేము వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద అప్పటికప్పుడు స్పాట్ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి రిపోర్ట్ చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినప్పుడు మేము దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ రోజులలో ఎప్పుడైతే 50,000 బెల్ట్ షాపుల విషయంలో ఒక రిపోర్ట్ ఇక్కడ నుండి అన్ని పార్టీల తరఫున ఆపోజిషన్ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న గోపాలస్వామి గారు మాకు ఒక దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు మేము ఇమీడియట్ గా వారికి ఇక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల విషయంలో మేము గతంలో తీసుకున్నటువంటి ఒక ఆర్టీఐ అప్లికేషన్ రిపోర్టు 5,000 పైచిలకు అఫీషియల్ లైసెన్స్ షాప్స్ అంటే 50,000 బెల్ట్ షాపులు ఉన్నట్టుగా అక్కడ పేపర్ లో వస్తుంది. దీని మీద ఇమీడియట్ గా చర్య తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఒక స్పెషల్ ఆర్డర్ ఇష్యూ చేయాలన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినప్పుడు 22 జిల్లాల్లో 3 రోజుల్లో వాళ్ళు ఫైల్ చేసిన అంటే కలెక్టర్స్ ఎస్పీలు ఫైల్ చేసినటువంటి యాక్షన్ కి ఇమీడియట్ గా బెల్ట్ షాపులు బంద్ అయిపోయాయి. అంటే ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే అన్ని పవర్స్ ఉంటాయి, అంత అంటే క్విక్ గా రియాక్ట్ కావచ్చు, అంటే ఒక న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు వాడుకోవచ్చు. ఆ రోజులలో ఇలాంటి ఉదాహరణలు చాలా జరిగాయి. అంటే ఎలక్షన్ సమయంలో కూడా అవగతలు జరుగుతున్నప్పుడు మాలాంటి వ్యక్తులు కూడా వాడుకున్న సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఢిల్లీలో కూర్చున్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తులు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, వాళ్ళ యొక్క చర్యలు వాళ్ళు డైనమిక్ గా ఎంత డిసిషన్ తీసుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ వాళ్ళు వచ్చిన విషయాన్ని అంటే మీరు ఒక కంప్లైంట్ రేపు పొందిన చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవ్వగానే ఇమీడియట్ గా దాన్ని ఫార్వర్డ్ చేస్తూ అక్కడ ఉన్న కలెక్టర్స్ కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తూ వాళ్ళు ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే ఇమీడియట్ గా ఆల్టర్నేట్ గా వాళ్ళు తీసుకో యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి అన్ని అధికారాలు ఉన్నాయి. కానీ అక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల కమిషనర్స్ ఎంత స్ట్రాంగ్ గా దీని మీద రియాక్ట్ అవుతారు అనే దాని మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.
అదే ఇట్ ఇస్ నాట్ ఏ భ్రమ పదార్థం ఏం కాదు, అదే అంత నైరాశ్యంలో ఉండి ఇది జరిగే పని కాదు అనేటువంటి విషయం ఏం కాదు. వాళ్ళు తలుచుకుంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. అక్కడ మీ గతంలో కూడా ఇలాంటి ఓటర్ నమోదు విషయంలో అవకతవకలు జరిగినప్పుడు కొంతమంది అబ్జర్వర్స్ ని అక్కడికి గ్రాస్ రూట్ లోకి పంపి ఆ ఓటర్ లిస్టులన్నీ కూడా వెరిఫై చేసి మళ్ళీ రిపోర్ట్ చేయమనేటువంటి సందర్భాలు చాలా జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటి విషయం యాక్షన్ తీసుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కు ఉంది కాబట్టి క్విక్ గా ఒకవేళ రాజకీయ పార్టీలు కంప్లైంట్ చేస్తే పొలిటికల్ గా ఎందుకన్నప్పుడు న్యూట్రల్ గా ఉన్న వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. సొసైటీలో చాలా ప్రజా సంఘాలు ఉంటాయి న్యూట్రల్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా మీరు ఎన్నికల నిఘా వేదికలు ఉన్నాయి లేదా కమ్యూనిటీలు అలాంటి వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్ గా అంటే మెయిన్ గా ఆఫీసర్స్ పెడుతూనే ఒక అబ్జర్వర్స్ గా మీడియా ఉంది, మీడియాను ముందు కూడా విషయాలు ముందు పెడితే మీడియా ప్రజల్లోకి తీసుకొస్తుంది కదా. ఇవన్నీ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు డిజిటలైజేషన్ సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్ గా ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళ చిత్తశుద్ధి ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంది దీన్ని సాల్వ్ చేయాలనేది, ప్రజాస్వామ్య విలువల గురించి ఎంత కమిటెడ్ గా. కానీ ఇక్కడ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి మనం మా డిబేట్స్ వల్లనో లేకపోతే మీలాంటి సంస్థలు లేకపోతే ఇప్పుడు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ రమేష్ గారు వాళ్ళు పెట్టిన ఎలివి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళంతా కలిసి పెట్టిన సంస్థ ఇటువంటి సంస్థల వల్ల కొంతలో కొంత ప్రజల్లో చైతన్యం వస్తుంది. అరే మన ఓటును మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అని ప్రజల్లో కొంత చైతన్యం వస్తుంది. కానీ ఎన్నికల కమిషను వీటిల్లో కమిట్మెంట్ పెరగడంలా అది విచ్ ఈజ్ అన్ఫార్చునేట్ థింగ్. అరే ఇన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా వాళ్ళ సొంత దీని డబ్బుతో వాళ్ళు ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి కదా దేశంలో డెమోక్రసీ కోసం. మనం ఇక్కడ అన్ని అధికారాలతో ఫుల్ ప్రోటోకాల్స్తో హై రిగార్డ్స్తో మనకి పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి రాజ్యాంగ పదవులు ఇచ్చి పెట్టిన వ్యవస్థ మనది. మనం అంతకంటే ఎక్కువ పనిచేయాలి. అవసరమైతే ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కలిపి ఒక బాడీని ఒకదాన్ని కాన్స్టిట్యూట్ చేసి స్టేట్స్లో చేయొచ్చు కదా. అలాంటి ఆలోచనలు ఎందుకు రావండి అంటే గతంలో ఎలక్షన్ కమిషన్ చేసింది ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్. ఎన్నికల నిఘా వేదిక లాంటి సంస్థల్లో చాలా మంది న్యూట్రల్ గా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ని పోలింగ్ బూత్ స్థాయిలో కూడా వాళ్ళని మైక్రో అబ్జర్వర్స్ గా పెట్టినటువంటి సందర్భాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే మనం చూసాం గతంలో. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఆఫీసర్స్ లో ఆ కమిట్మెంట్ లేకపోవడం పూర్తిగా పొలిటికల్ బయాస్నెస్ అనేటువంటి ఒక విషయం బహిర్గతం కావడం అనేది దురదృష్టకరం. యాక్చువల్ గా ఆఫీసర్ అనేవాడికి ఆ కమిట్మెంట్, ఆ మినిమం సెన్సిటైజేషన్, తర్వాత రాజ్యాంగ విలువలు, తర్వాత ప్రజాస్వామిక విలువలు, ఓటర్ యొక్క సెన్సిటివిటీ కాపాడాలనేటువంటి అంశాల మీద పూర్తిగా ఆ సెన్సిటివిటీ తగ్గుతుంది అనేటువంటి ఒక భావన ఈ రోజు మన ప్రజాస్వామ్యంలో కలుగుతాం. రైట్, ఒక్క నిమిషం రావు గారు, ఒక్క నిమిషం రావు గారు, ఇది ప్రజల్ని ఇన్వాల్వ్ చేయకపోతే ఇప్పుడు మీరు మనం ఇందాక వేఅవుట్ అనుకున్నాం కదా, వేఅవుట్ అంటే మళ్ళీ మనం ఒక సజెషన్ లాగా చెప్పడం తప్ప మనం వెళ్ళి ఆ వ్యవస్థలోకి వెళ్ళలేము. వ్యవస్థ బయట నుంచి వ్యవస్థకు సజెషన్ ఇవ్వడమే. వాళ్ళు ఇప్పుడు ఎన్నికల నిఘా వేదిక ఉంది, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళంతా ఐఏఎస్ అండి, మామూలు జడ్జెస్ ఉన్నారు అందులో, మామూలు వాళ్ళు కాదు, పైగా అక్కడ చేసి వచ్చిన వాళ్ళు, ఆ వ్యవస్థను చూసి వచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళతో నడుస్తున్న ఆర్గనైజేషన్ ఈ స్టేట్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, దేశం అంతా ఉన్నాయి ఇలాంటి ఆర్గనైజేషన్, లెట్స్ ఓట్ అని కదా. వీళ్ళందరినీ కలుపుకొని ఒక వర్క్షాప్స్ నిర్వహించి నీకు అంతకీ ఇబ్బంది అయితే ఈ స్టేట్లో వాళ్ళని ఇంకో స్టేట్లో పెట్టు, ఇంకో స్టేట్లో వాళ్ళని ఇక్కడ పెట్టు, పెట్టి సంథింగ్ వాళ్ళతో వాళ్ళ ద్వారా అవకతవక జరగకుండా చూడాల్సిన ఫుల్ ప్రూఫ్ వ్యవస్థ వ్యవస్థని చేసుకోవాల్సిన అవసరం. అంటే ఇప్పుడు రావు గారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు తలుచుకుంటే అనే అంటున్నారు. అదే కదా, తలుచుకుంటే జరగాలే తప్ప వాళ్ళు ఎందుకు తలుచుకోవట్లేదు అనేది వాళ్ళు ఉన్నదే తలుచుకుని చేయడానికి తలుచుకొని చేయడానికి కానీ తలుచుకుంటే అనేది అక్కడే ఉన్నది. అదేను రమేష్ గారు కూడా ఒక మాట అన్నారు నాకు తర్వాత గుర్తొచ్చింది, కొన్ని అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయి అన్నారు. రెండు మూడు సార్లు వచ్చింది అది. అది అసలు ఇది చాలా విచిత్రంగా ఉందన్నమాట. ఇక అంటే ఇక ఎట్లాగా దీనికి ఇంకా అదృశ్య శక్తులే ఉంది అర్థమైపోతానే ఉంది అంటే వారు ఏంటంటే ఆయనకున్నటువంటి దీంట్లో అనుభవంతో చెప్పారు, అనుభవం ఆయనకున్న లిమిటేషన్స్ తో ఆయన చెప్పారు అదృశ్య శక్తులని. ఇప్పుడు రావు గారు కూడా ఏం చెప్తున్నారు, వారు తలుచుకుంటే అంటున్నారు, వాడు తలుచుకోకపోతే ఏమవుతుంది మరి
అది దానికి మరి ఎలా చేస్తారు అనేటువంటిది చూడాలి. మరి రావు గారు చెప్పినట్టుగా చాలా సజెషన్స్ చెప్పారు. ఇప్పుడు అది మరి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో అది అమలు అవుతుందా లేదా అనేటువంటిది కూడా, లేకపోతే ఏమవుతుందంటే ఇది మొత్తం ఇక ఎన్నికల ఒక ప్రహసనం లాగా తయారవుతుంది. కాదు విక్రమ్ గారు, ఇప్పుడు దేశమంతా ఎక్కడ ఇంత దారుణం అయితే కనపడలే. మనం ఇందాక అనుకున్నట్టు 1% 2% హ్యూమన్ ఎర్రర్స్ లేకపోతే ఇవి ఉంటాయి, ప్రింటింగ్ ఎర్రర్స్ ఉంటాయి, కొంతవరకు మనం అవాయిడ్ పట్టించుకోకుండా వదిలేయచ్చు. కానీ ఇంత లార్జ్ స్కేల్లో 10% 15% ఓట్స్ మానిపులేట్ చేయబడుతున్నాయి అన్నప్పుడు ఒక రాష్ట్రంలోని ఇంటెన్షన్ అదే ఒక పర్టికులర్ ఒక టెరిటరీలో జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆ టెరిటరీ మీద, వెదర్ ఇట్ ఈస్ స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ వాటెవర్ కాన్స్టిట్యూన్సీ కూడా కావచ్చు, అక్కడ ఎందుకు ఒక స్పెషల్ అబ్జర్వర్ని, వారు అన్నట్టు ఇందాక ఒక స్పెషల్ అబ్జర్వర్స్ను లేకపోతే స్పెషల్ వీళ్ళను వేరే చోట పంపించి ఎలక్షన్ అయ్యేదాకా ఎందుకు చేయకూడదు? నిమ్మగడ్డ రమేష్ గారు మీరు అన్నట్టు ఇంకో మాట కూడా అన్నారు, ఓటర్ల జాబితాల మీద చాలా సందేహాలు వస్తున్నాయి, ముందు కనీసం వాటిని నివృత్తన చేయండి అయ్యా బాబు అని. అది కూడా లేదు సిస్టమ్. అదేనండి, అది ఇప్పుడు వారు అన్నట్టుగా కేజీఆర్ రావు గారు, మేము కూడా చాలా సంవత్సరాల క్రితం బీహార్లో ఆయన ఎన్నికల అబ్జర్వర్గా ఉండి చాలా అక్రమాలు బయట తీశారు శేషన్ గారి కంటే ముందు, రావు గారికి తెలుసు కాబట్టి చెప్తున్నాను. అట్లాంటి అబ్జర్వర్స్ని కొంతమందిని పెట్టి వేరే రాష్ట్రానికి చెందినటువంటి అబ్జర్వర్స్నైనా కనీసం ఇక్కడికి తీసుకొచ్చి చేయాల్సినటువంటి బాధ్యత ప్రధాన ఎన్నికల కమిషన్ మీద ఉందండి. మరి రేపు ప్రధాన పార్టీలన్నీ కలుస్తున్నాయి కాబట్టి వారు ఏమి రిప్రజెంట్ చేస్తారు, వారు ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది మనం చూడాల్సిన అల్టిమేట్గా ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయం అనేటువంటిది ప్రివేలు కాకపోతే ఇక దానికి నో మీనింగ్. ఇక అవును, డెమోక్రసీకి నో మీనింగ్, అసలు ఎన్నికలు అనేది ఒక ప్రహసనంగా మారిపోతుంది. అంతే అంతే, నో మ్యాన్ ల్యాండ్కి ఎన్నో ఈ ల్యాండ్కి పెద్ద పెద్ద తేడా ఏముండదు ఇంకా. సో ఎనీవే చూద్దాం ఏమైనా మార్పులు జరుగుతాయి, డెమోక్రసీని కాపాడే ఒక పటిష్టమైన చర్యలు ఏపీలో తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్, దానికి మిగతా వ్యవస్థలన్నీ సహకరిస్తాయి, ఈ అధికారులు కొంతమంది అధికారులు ఉద్యోగులు కూడా వాళ్ళ యాటిట్యూడ్ని లేకపోతే వాళ్ళ ఈ చిన్న చిన్న వాటికి ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛని ప్రజల అభిప్రాయానికి సంబంధించిన ఆ ఓటు హక్కుని తొలగించడము లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు ఓటు చేర్పించడము లేదా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఓటు తీసుకొచ్చి చేర్పించడం, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేసే అధికారులు కూడా కొంతనైనా ఇకనైనా మారతారనే ఒక చిన్న ఆశ ఎక్కడో మినుకు మినుకు అంటున్న ఒక ఆశతో ఈ చర్చని వాళ్ళు కాపుదాం. వదిలేదైతే లేదు, ఇంకా ఉంటది వీళ్ళు ఈ వాయింపే కార్యక్రమాలు ముందుకు నడిపించేది. అంతే అంతే, ఆ హోప్ ఒకటే ప్రజలనైనా మమ్మల్నైనా ముందుకు నడిపేది ఆ హోపే. మీరు మారతారు.